జానీ మాస్టర్ కేసు ముగియక ముందే మరో తెలుగు యూట్యూబర్ పైన కేసు నమోదు అవడం జరిగింది అతని పేరు హర్ష సాయి అనమాట అతనిపై ఓ యువత అయితే ఫిర్యాదు చేసింది ఈమె ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ అయిన ఓ నటి తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లోనైతే ఈమె కంప్లైంట్ చేసింది ఈమె ఈమె అడ్వకేట్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా వీళ్ళైతే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఈమె ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే అక్కడ కేసు అయితే అయితే నమోదు చేయడం జరిగింది అయితే హర్ష సాయి పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే త్రీ సెవెంటీ సిక్స్ టూ రేప్ కేసు అనమాట త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ అన్నమాట ఒకే అమ్మాయిని పదే పదే సార్లు రేప్ చేయడం సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అనమాట అంటే ఆ అమ్మాయి పై దాడి చేసి మరి రేప్ చేయడం జరిగిందని ఈ మూడు సెక్షన్ల కింద హర్ష సాయి పై కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇదే విషయాన్ని హైదరాబాద్ రాజధాని నగర్ కి చెందిన డిసిపి చెప్పడం జరిగింది అలాగే న్యూడ్ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువత అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఈ మాట్లాడిన స్టేట్మెంట్ ను కూడా వాళ్ళైతే రికార్డ్ చేయడం జరిగింది అయితే ఈమె రెండు కోట్లు తన దగ్గర నుంచి హర్షసాయి తీసుకొని తనను మోసం చేసినట్లుగా ఫిర్యాదులను అయితే జరిగింది అసలు ఈ కేసు కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము లపాత లేడీస్ అనే సినిమా ఎంత మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు కానీ అది అయితే ఒకసారి విడుదలయ్యి జనాల గుండెల్లో నిలిచిపోయింది దీని గురించి నేను పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినిమా తీసింది బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ భార్య అనమాట ఈమె ఆ సినిమాకు దర్శకత్వం వహించింది అలాగే ఆ సినిమా నిర్మాత కూడా ఈమె అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఆస్కర్ అవార్డు అందుకోనుంది అయితే ఈ సినిమా తీయడానికి అయిన ఖర్చు మనం చూసుకున్నట్లయితే కేవలం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు అయితే ఈ సినిమాకి ఖర్చు అవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అంతేకాకుండా జానీ మాస్టర్ పరిస్థితి చివరికి ఏ విధంగా తయారైంది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక ఒక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ మీద అయితే ప్రచండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద ప్రచడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఈ హర్ష సాయి ఎవరు ఇతను ఏం పని చేసేవాడు అని మనం చూసుకున్నట్లయితే మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఈయన ఆర్థిక సహాయం చేస్తూ అలాగే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు యూట్యూబ్ లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి మిగతా సోషల్ మీడియాలోనూ హర్ష సాయి సెలబ్రిటీల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే హర్ష సాయి కి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు అయితే ఈ మధ్య చూసుకున్నట్లయితే హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వివాదంలో వార్తల్లోకి ఎక్కడం జరిగింది హర్ష సాయి యూట్యూబర్ గానే కాకుండా ఇటీవల హీరోగా పాన్ ఇండియా మూవీని అయితే చేయడం జరిగింది దాని పేరు వచ్చేసేసి మెగా అనే ఒక కొత్త మూవీ నైతే వీళ్ళైతే తీయడం జరిగింది ఈ చిత్రానికి హర్ష సాయి హీరో మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా అతనే ఈ సినిమా నిర్మాత ఎవరని మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ బిగ్ బాస్ ఓటీటీ లో పాల్గొన్న మిత్ర శర్మ నిర్మాతగా మారి హర్ష సాయి తో ఈ సినిమా చేయడం జరిగింది ఈ మూవీ టీజర్ అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అంటే మనం గత ఏడాది ఇదే నెలలో ఈ సినిమా టీజర్ అయితే భారీ ఎత్తున రిలీజ్ చేయడం జరిగింది ఈ టీజర్ కి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పన్నెండు మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఇక దీని బట్టి మన హర్ష సాయి రేంజ్ ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్న సమయంలో అతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించిన ఒక వివాదంలో ఇరుక్కోవడం జరిగింది ఆ బెట్టింగ్ యాప్ లకు సంబంధించి ఇప్పటికీ కూడా అతను విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాడు తను యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ కి సంబంధించి ఇప్పటికీ కూడా యూట్యూబర్లు అతన్ని వ్యతిరేకించడం జరిగింది లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు లక్షల్లో సాయం చేస్తూ డబ్బా కొట్టుకుని మరి ప్రచారం అయితే అతను చేస్తున్నాడు లక్షలు ఎలా సంపాదిస్తున్నాడు అనే సందేహం చాలా మందిలోనైతే ఉంది అయితే అతను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది బెట్టింగ్ యాప్ల బారిన పడి ప్రాణాలు అయితే కోల్పోతున్నారని ఇతనిపై విమర్శలు అయితే ఉన్నాయి ఇక యూట్యూబర్ యువ ఓ సామ్రాట్ అయితే హర్ష సాయి బెట్టింగ్ కార్యకలాపాలను బయట పెట్టాడు పెడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై చీటింగ్ కేసు అయితే పెట్టడం జరిగింది మరోసారి హర్ష సాయి అయితే వార్తల్లోకి అయితే రావడం జరిగింది ఈ కేసు ఎక్కడ వాడికి వెళ్తుంది మనం వేచి చూడాలి లపాతా లేడీస్ ఈ సినిమా గురించి చాలా మంది తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఊహించిన విధంగా ఆస్కార్ బరిలో నిలిచింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ పురస్కారాలకు మన దేశం నుండి అధికారికంగా ఎంపికైంది బాలీవుడ్ హీరో అయిన అమెరికాన్ భార్య ఈ సినిమాకు దర్శకత్వం అలాగే నిర్మాత కూడా ఆమె అనమాట ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరిగింది ఈ మూవీ ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది ఇందులో స్పర్శ శ్రీవాత్సవ నితాన్షి గోయల్ ప్రధాన పాత్రలుగా పోషించారు ఈ అమిర్ఖాన్ ఈ సినిమాను అయితే నిర్మించడం జరిగింది ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపించే పేరు లపాత లేడీస్ ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా స్టార్ హీరో హీరోయిన్స్ లేకుండా నవతరం యువత నటీ నటులతో తెరకెక్కించింది అనమాట ఈ సినిమా ఇప్పుడు ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించింది ఎన్నాళ్ళు సూపర్ హిట్ టాక్ తో ఆడియన్స్ హృదయాలను గెలుచుకుందనమాట ఈ సినిమా ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా ఇది ఆస్కార్ బరిలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఈ సినిమా ఆస్కార్ అవార్డు అయితే అందుకోనుంది ఇప్పటికే పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల నుండి అయితే ప్రశంసలైతే అందుకుంది సుప్రీంకోర్టు డెబ్బై ఐదు ఏళ్ల వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం మరో విశేషం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఆస్కార్ కు మన దేశం నుండి ఈ చిత్రాన్ని ఎంపిక చేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం అయితే దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే ఈ ఆస్కార్ కు మన భారతదేశం నుండి వివిధ భాషలకు చెందిన ఇరవై తొమ్మిది చిత్రాల్లో నుండి లపాతా లేడీస్ అనే సినిమానైతే ఆస్కార్ కు ఎంపిక చేయడం జరిగింది ఇక ఇది ఎప్పుడైతే ఆస్కార్ కు ఎంపికైంది అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పేరైతే సోషల్ మీడియాలోనైతే మారుమోగిపోతుంది ప్రస్తుతం లపాతా లేడీస్ ఆన్లైన్ లో ట్రెండింగ్ లోనైతే ఉంది మరోవైపు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో ఆడియన్స్ అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమా చూడని వారు ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే ఈ సినిమా గురించి అయితే సెర్చ్ చేస్తున్నారు అయితే ఆస్కార్ బర్ లో నిలిచిన ఈ సినిమా బడ్జెట్ తెలిస్తే మీరైతే షాక్ అయిపోతారు ఈ సినిమా కేవలం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలతో ఈ సినిమాను అయితే రూపొందించడం జరిగింది అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమాని అయితే వసూలను అయితే రాబట్టడం జరిగింది ఇక జానీ మాస్టర్ కేసు ఎక్కడ వరకు వచ్చిందని ఇప్పుడు మనం చూద్దాము ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ మీద తన అసిస్టెంట్ లైంగిక ఆరోపణలతో కేసు నమోదు చేయడం జరిగిందనమాట ఈ విషయం చాలా మందికి తెలిసిందే లైంగిక దాడితో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించింది అయితే జానీ మాస్టర్ ని కస్టడీకి అప్పగించాలని పోలీసులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది దానిపై రంగారెడ్డి కోర్టులో వాదనలు అయితే పూర్తయ్యాయి ఐదు రోజుల కస్టడీ కోసం నార్సింగ్ పోలీసులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రేపటికైతే వాయిదా వేయడం జరిగింది జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై బుధవారం కూడా కోర్టులో అయితే వాదనలు అయితే జరగనున్నాయి ప్రస్తుతం జానీ మాస్టర్ చల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సహాయ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల పంతొమ్మిదిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం చాలా మందికి తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే లైంగిక వేధింపుల కేసు సెలబ్రిటీలను సైతం వదిలిపెట్టడం లేదనమాట సెలబ్రిటీలు కూడా మేము ఏ విషయంలోనూ తక్కువ కాదు అన్నట్లుగా వాళ్ళైతే ప్రవర్తిస్తున్నారు సెలబ్రిటీలుగా ఉంటూ ఫ్యాన్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండవలసిన ఇటువంటి తప్పులు చేస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది చాలా మంది అయితే అంటున్నారు ఇకపోతే మన వాళ్ళు చూసుకున్నట్లయితే మన తెలుగులో చాలా మంది సినిమాలు అయితే తీస్తూ ఉంటారు కొంతమంది సినిమాలు అయితే వంద కోట్లైతే దాటిపోతూ ఉంటాయి కానీ లపాతా లేడీస్ సినిమా మాత్రం నాలుగు నుంచి ఐదు కోట్లతో ఆ సినిమాని అయితే చేయడం జరిగింది కానీ అది ఆస్కార్ కి అయితే ఎంపిక అవడం జరిగింది దీని గురించి చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే కథ అనేది సరిగ్గా ఉంటేనే ఏ సినిమా అయినా సరే ప్రజల మనసులను అయితే దోచుకుంటుంది అలాగే ఆ సినిమాకి మంచి ప్రత్యేకత ఉంటుంది విశేషమైన ఆదరణ కూడా ఉంటుందని లపాతా లేడీస్ సినిమాని బట్టి మనకైతే అర్థమవుతుంది ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్డి కల మీద అయితే ప్రెస్యండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో మీరు చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లో అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్